हैदराबाद करोना व्याप्ति अरिकट्टेందుకు जीहेचएमसी प्रत्येक శానిటైజేషన్ చర్యలు చేపడుతోంది। ప్రధానమైన మార్కెట్లలో డ్రోన్ల ద్వారా డిఆర్ఎఫ్ టీంల ద్వారా రసాయన ద్రావణాలను పిచికారీ చేస్తున్నారు। శానిటేషన్ డ్రైవ్ కొనసాగిస్తూనే ప్రజల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు చేపడుతున్నారు। మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు। గ్రేటర్ హైదరాబాద్ లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడైతే జనసంచారం ఎక్కువగా ఉండే మార్కెట్లు మిగతా ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది। అందులో భాగంగా అన్ని మార్కెట్లు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। ప్రస్తుతం ఒక వైపు జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలతో పాటు మరోవైపు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ స్ప్రేయింగ్ ప్రక్రియను కొనసాగిస్తుంది। మరి ముఖ్యంగా మార్కెట్లలో ఎక్కువ జనసంచారం ఉంటున్న నేపథ్యంలో మార్కెట్లపైన ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది। ప్రస్తుతం మనం మలక్పేట మౌ మన్షన్ మార్కెట్లో ఉన్నాం। పూర్తిగా ఇక్కడ వేలాది మంది కొనుగోలుదారులు అమ్మకందారులు ఇక్కడికి వచ్చిపోతుంటారు కాబట్టి మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి ఉల్లి కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। నిన్న గడ్డెనారం పండ్ల మార్కెట్లో ఈ స్ప్రేయింగ్ ప్రక్రియను నిర్వహించిన జీహెచ్ఎంసీ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం మలక్పేట మౌగు మన్షన్ మార్కెట్లో చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది। పూర్తిగా మార్కెట్ అంతా కూడా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో పూర్తిగా పిచికారీ చేస్తున్న సిచువేషన్ మనం మార్కెట్లో చూస్తున్నాం। డిఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేకమైన డ్రెస్సింగ్ నేసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా ఈ స్ప్రేయింగ్ చేస్తున్నారు। మన వైపు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎక్కడైతే పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎక్కడికక్కడ స్ప్రేయింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। ఒకవైపు జీహెచ్ఎంసీ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను కూడా గ్రేటర్ పరిధిలో నిర్వహిస్తుంది। మరోవైపు స్ప్రేయింగ్ ప్రక్రియను కూడా వేగవంతంగా కొనసాగిస్తుంది। మనతో మాట్లాడడానికి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ హెడ్ రాంబాబు గారు ఉన్నారు, చెప్పండి ఎట్లా చేస్తున్నారు? అసలు మేము టోటల్ గా జీహెచ్ఎంసీ లెవెల్లో చూసినట్లయితే 60 కంటైన్మెంట్ జోన్స్ ని మధ్య ఇచ్చేసాం అది। సో దాని ప్రకారం ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చిన కేసులకు ఇప్పటికి వచ్చినటువంటి కేసుని బేరేజ్ చేసుకుని కంటైన్మెంట్ జోన్స్ అనేది పెట్టాము। ఇది లాస్ట్ టైం దాని మీద కూడా ఇప్పుడు కొంచెం కేసెస్ అనేటువంటి ఎక్కువ రావడంతో ఈ సోడియం హైపోక్లోరైడ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది। మా దగ్గర మొత్తం 840 నాఫ్థాల్ స్ప్రేయర్స్ ఉన్నాయి, 1000 పవర్ స్ప్రేయర్స్ ఉన్నాయి, డిఆర్ఎఫ్ వెహికల్స్ కూడా వాళ్ళు డిఆర్ఎఫ్ తరఫున కూడా జోన్ ఒకటి కూడా వాళ్ళు అలర్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు। కేసెస్ అనేటువంటి ఇప్పుడు ఎక్కడైతే ఉందో దాంట్లో భాగంగా చార్మినార్ లో కేసెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ గంజ్ ఇక్కడ చార్మినార్ గంజ్ అనేటువంటి మార్కెట్ యార్డ్ ప్రాంతంలో అందరు కూడా ఉన్నది। మలక్పేట ఏరియాలో మొత్తం కూడా ఈ ఎస్సీ శ్రీనివాస్ వాళ్ళ డీసీ జడ్సీ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఒక టీమ్స్ అన్ని పెట్టి కూడా భారీ ఎత్తున ఇక్కడ సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేస్తున్నాము। మేము ముఖ్యంగా ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి, టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి పోయి టెస్టింగ్ చేయించుకోవాలి, వ్యాక్సినేషన్స్ వచ్చింది వ్యాక్సినేషన్ చేయించుకోవాలి, సోడియం హైపోక్లోరైడ్ కూడా మాకు ఏంటంటే సర్కిల్ లెవెల్లో కానీ జోనల్ లెవెల్లో కానీ హెడ్ ఆఫీస్లో కూడా ఎమర్జెన్సీ టీమ్స్ పెట్టారు। డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి మాకు ఎప్పుడైతే ఇమేజ్ ఇన్ఫర్మేషన్ రాగానే కూడా మేము రష్అప్ అయిపోతున్నాం, అక్కడికి వెళ్ళిపోతున్నాము। అక్కడ పాజిటివ్ కేసు ఏరియాస్కి హాస్పిటల్ చుట్టూ కూడా పిఎస్సీల చుట్టూ అన్ని ఎనీ టెస్టింగ్ సెంటర్స్ అన్నింటిలో కూడా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ప్రైవేట్ సెంటర్స్ అన్నింటిలో కూడా మేము ఈ సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేస్తున్నాము। దీని ప్రకారం మేమేంటంటే ఓవరాల్ గా కూడా జీహెచ్ఎంసీ మొత్తం కూడా ఈ విధంగా ఎక్కడైతే గ్యాదరింగ్స్ ఉన్నాయో మార్కెట్ యార్డ్స్ కానీ లేకపోతే ఏటీఎం సెంటర్స్ కానీ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అన్ని చోట్ల కూడా ఈ సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది। ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఎవరైతే పూర్తిగా డిపార్ట్మెంట్ అంతా కూడా పాజిటివ్ కేసులు ఎక్కడైతే నమోదైనా ఆ ప్రాంతాల్లోకి వెళ్లి స్పెషల్ స్ప్రేయింగ్ అనేది చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది। ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుని ఏదైతే పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలు ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 63 కంటైన్మెంట్ జోన్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది। ఆ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు స్ప్రేయింగ్ చేస్తాను, రోజు రోజుకు 1000 పైగా కేసులు అనేది కొత్తగా నమోదవుతున్న నేపథ్యంలో పూర్తిగా వాళ్ళు స్ప్రేయింగ్ ప్రక్రియను వేగవంతంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది। ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎక్కడికక్కడ స్ప్రేయింగ్ చేస్తున్నారు। ఒక లాస్ట్ ఇయర్ అయితే మలక్పేట మార్కెట్ అనేది ఒక మర్కజ్ గా తయారై వందలాది కేసులు నమోదైంది। ఏకంగా మలక్పేట గంజిని కంటైన్మెంట్ జోన్ గా ఏర్పాటు చేసిన పరిస్థితి గతంలో చూసాం, అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఉండేందుకు ఈ స్ప్రేయింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। ఒకవైపు ఎంటమాలజీ డిపార్ట్మెంట్, మరోవైపు జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలంతా కూడా ఈ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది। చైర్మన్ రాధా గారు ఉన్నారు, చెప్పండి మేడం, లాస్ట్ ఇయర్ ఏకంగా కంటైన్మెంట్ జోనే చేశారు మలక్పేట గంజిని, ఇప్పుడు ఈసారి అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండేందుకు ఏం చేస్తున్నారు? మలక్పేట గంజి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మలక్పేట మార్కెట్ అండి ఇది। తెలంగాణ స్టేట్ నుంచి మొత్తం కూడా ఆనియన్ కానివ్వండి, మిర్చి కానివ్వండి, టామరెండ్ కానివ్వండి, అన్ని ఇక్కడికే వస్తాయి, ఇక్కడ నుంచి ముందు సప్లై అవుతాయి కాబట్టి ముందు జాగ్రత్తగా లాస్ట్ టైం ఏదైతే క్వారంటైన్ చేశారో ఆ విధంగా క్వారంటైన్ కావద్దు అనే దృక్పథంతో వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా 9 to 5 చేయడం జరిగింది, 5 o'clock క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు। ఈ రోజు మనం అదే దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా సోడియం హైపోక్లోరైడ్ 60 టీమ్స్ తోటి 60 మంది తోటి 2 వెహికల్స్ లో
మేము ప్రతి షాప్ కూడా సోడియం హైపోక్లోరైడ్ లిక్విడ్ శానిటైజర్ చేయడం కూడా జరుగుతుందండి. అంటే ఇప్పుడు కేసులు కట్టడి చేసేందుకు ఇంకేమేం చేస్తున్నారు మార్కెట్ లో? యాక్చువల్గా అయితే ప్రతి ఇంటికి ప్రతి షాప్ కి కూడా శానిటైజర్ స్టాండ్ ఉండాలని చెప్పాము. అట్ ద సేమ్ టైం సోషల్ డిస్టెన్స్ ఉండాలి. జిహెచ్ఎంసీ ఆఫీసర్ వాళ్ళతోటి సర్కిల్స్ కూడా వేయించడం జరిగింది. మన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారి ఆదేశాల మేరకు ప్రతి రోజు కూడా ప్రతి షాప్ ముందు కూడా శానిటైజర్ ఉండాలి, సోషల్ డిస్టెన్స్ ఉండాలి. ఈ రోజు మహమూద్ అలీ గారి ఆధ్వర్యంలోనే జిహెచ్ఎంసీ ఆఫీసర్ జోనల్ కమిషనర్ అశోక్ సమ్రాట్ సార్, డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు, అదేవిధంగా సార్ ఆధ్వర్యంలో అందరికీ దృష్టిలో మనము స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది డే బై డే చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నామని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మలక్పేటలో గత సంవత్సరం వందలాది కేసులు నమోదైన నేపథ్యంలో ఈసారి అలాంటి సిచ్యువేషన్ ఉండకుండా ఒకవైపు స్ప్రేయింగ్ చేయడంతో పాటు మరోవైపు ఇక్కడ ఉండే సిబ్బందికి ఆ లేబర్కు వీళ్ళందరూ కూడా టెస్టులు కూడా చేయిస్తామని చెప్పి మలక్పేటకు సంబంధించిన ఆఫీసర్స్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ గ్రేటర్ హైదరాబాద్లో విపరీతంగా కేసుల విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి శానిటేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 19 డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ తరఫు కూడా రంగం దిగి ఎక్కడికక్కడ శానిటేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరాసన్ మోసింతో సత్యనారాయణ టీవీ 5 హైదరాబాద్.